ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ ఉదయము మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టకరమైన వాగ్దానము, అరణ్యములు త్రోవను కలగజేస్తున్నాను అని వాగ్దానం ఇస్తున్నాడు, ఎడారిలో నదులను పారజేస్తున్నాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రభు ఈరోజు సూటిగా స్పష్టంగా నీతోనే ఈ మాట అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నదులను నేను ఎడారిలో పారజేయుచున్నాను, అరణ్యములో నేను త్రోవను కలగజేయుచున్నాను. అరణ్యములో ఎటు చూసినా కూడా మనకు మార్గము అనేది కనపడదు. ఒకవేళ అరణ్యము లాంటి పరిస్థితిలో ఉన్నావేమో, ఎటు చూసినా ఒక మార్గము అనేది నీ జీవితంలో కనపడట్లేదేమో. నీ వివాహ విషయంలో కావచ్చు, నీ గర్భఫల విషయంలో కావచ్చు, నీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు, నీకు కలిగిన ఆ యొక్క సమస్యలలో కావచ్చు, ఎటు చూసినా కూడా ఒక ద్వారము అనేది లేదు. ఎటు చూసినా కూడా ఒక మార్గమే, నా సమస్యలు తీరడానికి ఒక ద్వారము ఒక మార్గము అనేది లేదు అని ఒకవేళ నీవు బాధపడుతూ ఒకవేళ ఈ ఉదయం ఉన్నట్లయితే, ప్రభువు నీతో అంటున్నటువంటి మాట, నేను అరణ్యములో త్రోవను కలగజేయబోతున్నాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఎడారి లాంటి బ్రతుకు ఒకవేళ నీకు ఉన్నట్లయితే, అటువంటి ఎడారిలో ఒక్క చుక్క మంచి నీళ్లు కూడా దొరకని ఎడారి వంటి పరిస్థితిలో, ఎటు చూసినా కూడా సహాయము దొరకని స్థితిలో, ఎటు చూసినా కూడా నా అన్నవారి బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు రక్త సంబంధులు ఎందరూ ఒకవేళ నిన్ను వెలివేసినా కూడా, ప్రభువు నీతో అంటున్న శ్రేష్టకరమైన మాట, ప్రభు అంటున్నటువంటి మాట, నేను నీకు తోడుగా ఉన్నాను అంత మాత్రమే కాదు కానీ ఎడారిలో నదులను పారజేస్తున్నాను. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ నీకు ఇవ్వడం కాదు కానీ, కేవలం ఒక నీటి చుక్కను మాత్రమే నీకు ఇవ్వడము కాదు కానీ, నదులనే నేను పారజేస్తాను, అటువంటి ఆశీర్వాదాలను నేను నీ పైన విడుదల చేయబోతున్నాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయము ఈ వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహిస్తుండగా రండి, మనందరం కలిసి ప్రార్థిద్దాం. తండ్రి స్తోత్రం, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ రోజు వాగ్దానం వీక్షిస్తుంటున్నారో, ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం మీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రభా, ఎడారిలో నదులను పారజేస్తానన్నావు, అరణ్యంలో త్రోవను కలగజేస్తానన్నావు. ఇదిగో అరణ్యము లాంటి బ్రతుకులో, ఎడారి లాంటి సమస్యల్లో మా బిడ్డలు చిక్కుకొని ఎటు వెళ్ళాలో, ఎవరిపైన ఆనుకోవాలో అర్థం కాని స్థితిలో ఉంటుండగా, ప్రభా నీ సహాయం అనుగ్రహించండి, నదులను పారచేయండి, త్రోవను కలగజేసి ప్రభా అందరికీ ప్రభా మా బిడ్డలను చేర్చుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజంతా మా బిడ్డలకు మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని యేసు నామమున అడిగి ప్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.